మా రక్తంలోనే ఉంది పూర్వీకుల్ని గుర్తుంచుకోవడం మా రక్తంలోనే ఉంది చరిత్రని గుర్తుంచుకోవడం మా రక్తంలోనే ఉంది మూలాలని గుర్తుంచుకోవడం మా రక్తంలోనే ఉంది అస్తిత్వాన్ని గుర్తుంచుకోవడం మా రక్తంలోనే ఉంది అసలు నువ్వెవరు ఎక్కడి నుంచి వచ్చావని గుర్తుంచుకోవడం అందుకే గుర్తుంచుకున్నాం కాబట్టే రజాకార్ బయటకు వచ్చాను రజాకార్ రజాకార్ సినిమా వస్తున్నప్పుడు కొన్ని మెసేజ్లు వస్తాయి నిన్న మొన్న కొన్ని మెసేజ్లు వచ్చినాయి బెదిరింపు కావలసి వస్తాయి తర్వాత కింద వీడియోస్లో అన్నట్టు వీడియోస్లో కింద కామెంట్స్ వస్తాయి ఎవరిని ఉద్దరి ఉద్దామని మీరు రజాకారు చేస్తున్నారు అని కూడా అంటాడు నీకెందుకు రా నొప్పి నీకేంటి నొప్పి గురువుగారు ఆది పురుషు మీరు భావుడు శ్రీరామచంద్రుడి చరిత్రను రామాయణాన్ని వినిపించినా కూడా మూర్ఖులు ఆ సీతాదేవిని అడుగు పంపించాడు ఏ చాటు నుంచి వాలేని కాల్ చేశాడు ఇలాంటి వెంట్రుకలు పీకే ఇలాంటి నొప్పి ఫీల్ అయ్యే వాళ్ళకు ఇందులో ఉన్న మా నొప్పి తెలియాలని అలాంటి నొప్పి జరగకుండా మీరు జాగ్రత్త పడాలని ఇకనైనా బుద్ధి తెచ్చుకోవాలని మీ ముందుకు తీసుకొస్తున్నాం ఈ తీసుకోవడం రావడానికి రీజన్ ఇదే మా చరిత్రే కాదు మీ నొప్పి కూడా తెలియాలి ఏ నొప్పి ఇప్పుడు వస్తుందే మా నొప్పి ఏమైంది మా పూర్వీకుల నొప్పేమైంది మా పెద్దల నొప్పేమైంది మా రక్త చరిత్ర ఏమైంది మా రక్తం మరిగిన రోజు ఏమైంది అవన్నీ గుర్తుకు రావాలి కదా ఏ ఈ గడ్డ మీద పుట్టాము ఈ గడ్డ మీద పెరిగాము ఈ గడ్డ మీద తిన్నాము కానీ ఈ గడ్డ కోసం పోరాటం చేసిన వాళ్ళు మర్చిపోదామా తిన్నాల కడుపులో తన్నేద్దామా పాలు తాగిన అమ్మ రొమ్మును నొక్కేద్దామా ఏం చెప్తున్నారా ఈడియట్స్ తీస్తాం ఇలాంటి సినిమాలు బాజాప్తా తీస్తాం ఎందుకు తీయకూడదు ఎందుకు తీయకూడదు నా చరిత్రను నేను చెప్పుకోలేకపోతే నాకు స్వాతంత్రం వచ్చింది సెప్టెంబర్ సెవెంటీన్త్ సెప్టెంబర్ సెవెంటీన్త్ అని డమ్కి వాయించుకుంటూ చక్క చెప్పాల్సిన కర్మ ఈరోజు ఎందుకు వచ్చింది ఎందుకు చరిత్ర అణిగిపోయింది ఎందుకు చరిత్ర తొక్కబడింది మీరు తొక్కేశారు కాబట్టే తొక్కిన చోటే ఉద్యమం పిలుస్తుంది ముందుకొస్తుంది తొక్కిన చోటే పోరాటం మొదలవుతుంది తుఫాన్ రాగానే గడ్డిపోచ నిలబడుతుంది మేము గడ్డిపోచలం గడ్డపారలతో పుడిచి పోరాటం చేశాం ఆ పోరాటాన్ని చూపించడమే రజాకార్ మా గురువుగారు చెప్పినట్టు హైదరాబాద్కి మాత్రమే శాశ్వతం కాదు భారతదేశానికి మాత్రమే శాశ్వతం కాదు ప్రపంచ దేశాల్లో అణచివేతకు గురైన అవమానానికి గురైన ఏ పేదవాడైనా హిందూ అయినా ముస్లిం అయినా పేదవాడు పేదవాడే అనిచివేత గురే గురయ్యేవాడు ఏదో ఒకరోజు ఆలోచనకు రావడం రాకమానడు ఆవేశం రాకమానడు పోరాటం చేయకమానడు అదే జరిగింది అదే చెప్తూ ఉన్నాం ఇక్కడ ఒకటే చెప్తున్నాను మీకు ఒక మతం గురించి మాట్లాడితే మతంలో ఉన్న దని కూడా గొప్పగా ఎందుకు కనిపిస్తున్నాడు ఒక పేదాడు ఎందుకు కనిపించట్లేడు ఆ రోజు పల్లెటూరులో ఉన్న అమీనమ్మ కూడా రేపు చేయబడింది అప్పుడేం పీకారు వాళ్ళు మీ మతం కాదా అంటే మీరు కూడా మతంలో ఉంటే పేదోళ్ళని పట్టించుకోరా బలిసిన వాళ్ళనే పట్టించుకుంటారా బలిసిన వాళ్ళకి భజ భజన చేస్తారా బ్రదర్స్ చరిత్ర తెలుసుకోండి నా నా సోదరులకి నా రక్తం పంచుకు పుట్టిన నా మీడియా మిత్రులకి చెప్పేది ఏంటంటే దీన్ని మీరు భుజస్కంధాల మీద తీసుకుపోవాల్సిన అవసరం ఉంది నేను ఇప్పుడే చెప్తున్నా సురేష్ అన్న సుధాకర్ అన్న వంశీవయ్య మీరందరికీ లైట్లో నాకు కొందరు అందరికీ అనిపిస్తలేరు నా సినిమాకి రేటింగ్ ఇవ్వద్దు చరిత్రని రేటింగ్తో కొలచకండి ఇది చరిత్ర నా సినిమాకు దయచేసి మీకు పాదాభివందనం చేస్తున్నాను నాకు రేటింగ్ ఇవ్వద్దు నా నెక్స్ట్ సినిమాకు జీరో రేటింగ్ ఇవ్వండి నేను ఒప్పుకుంటా ఇది చరిత్ర నేను నేను తక్కువ రేటింగ్ వస్తుందని భయపడట్లే బట్ రేటింగ్తో ఒక చెరలో పెట్టొద్దు అని అంటున్నాను చరిత్ర భయ్ చరిత్రను భుజాల్లో పెట్టుకోండి అనసూయ గారు చెప్పినట్టు మేము ప్రాణాలకు తెగించాం ఆయన ఆస్తులు వదులుకున్నారు నేను మీకు తెలీదు చాలామంది అంటరాని వాళ్ళలాగా చూస్తున్నారు పోరాటం చేస్తే అంటర్వాడలాగా చూస్తా చూడడం ఏంటి యుద్ధం చేస్తే అంటరాని వాడిలాగా చూడడం ఏంటి యుద్ధం చేయకపోతే స్వతంత్రం ఎట్లా వచ్చింది యుద్ధం చేయకపోతే జీవితం ఎట్లా ఉంది యుద్ధం చేయకపోతే అస్తిత్వం ఎట్లా ఉంది యుద్ధం చేయకపోతే మనం ఇంత ప్రశాంతంగా ఎలా బతుకున్నాం ఈరోజు యుద్ధం చేస్తున్నాం కాబట్టి ప్రపంచ దేశాలు గుర్తించే పరిస్థితి వస్తుంది రజాకార్ అంటే ఎలాంటి నీచుడో ఎలాంటి అన్యాయం జరిగిందో అది తెలియజేయడానికే మీ ముందుకు వస్తున్నాం తప్ప ఎవరినో ఉద్దేశించింది కాదు నాకు ఈ రామాయణ మహాభారతాల గురించి మా మేడం తన పేరు చెప్పబోతున్నారు మార్నింగ్ ఫోన్ చేసి మరి గుర్తు చేశారు ఇలా చెప్పండి మీరు రామాయణం చూసినప్పుడు మంచిని గుర్తించండి మీరు ఎక్కడో ఫీల్ అయ్యి దాన్ని మీరు చెడుగా తీసుకున్నారు చెడు కాదు మీరు చెడుగా ఫీల్ అయ్యి రామాయణమే అని ఇంకోటని ఇంకోటని మీ మూర్ఖత్వాన్ని మా మీద రుద్దకండి ఇది మా పురాణం మహాభారతం రామాయణం భాగవతం ఇవన్నీ అట్లానే మా చరిత్ర కూడా మా భగవద్గీత కూడా మా తెలంగాణ సాయుధ పోరాటం కానీ తర్వాత ఆర్య సమాజ పోరాటం కానీ గ్రంథాలయ పోరాటం కానీ ఆంధ్ర మహాసభ కానీ తర్వాత కవులు కళాకారుల పోరాటం కానీ వీళ్ళందరూ కూడా ఎవరి కోసం పనిచేశారు ఇక్కడ ఈరోజు మనం ప్రశాంతంగా ఉంటున్నామంటే దానికి రీజన్ వాళ్ళ పోరాటం